బ్రతకలేయా? బ్రతక కాదు, చిన్న హెయిర్లైన్ ఫ్రాక్చర్. దర్శనంగారు లేకపోతే. అతను ఎక్కడ? పక్క బెడ్. పాపం బాగా తగిలాయి. దర్శనం గారు, సో సారీ అండి మిమ్మల్ని ఇలా చూడడం. నాకు కూడా నన్ను ఇలా చూసుకోవడం అలవాట్లేదమ్మ. ఎప్పుడు ట్రై చేయదు కాస్ట్యూమ్. ఏదో చుడిదార్ వేసి పడుకోబెట్టారు. దేవర్ వెరీ ఫిజికల్ సార్. మీరు ఎక్సైట్ అవ్వకండి. ఎక్సైట్ అవడానికి ఏం లేదు సార్. కట్లిప్పిన తర్వాత ఉన్న పార్ట్స్ టిక్కు పెట్టుకుని లేని పాటు గుర్తు చేసుకుంటూ గడిపేయడం. సార్ కెన్ సమ్మన్ ఇన్ఫార్మ్ మై వైఫ్. ఇంకా రావట్లేదమ్మా, వచ్చినప్పుడు పిలుస్తాను ప్లీజ్. అరే మీరు ఈ నాయనే కదండి. నేను ఆయన. ఆయన ఎవరమ్మా? అదే సార్, యూట్యూబ్ లో మీ వీడియో చూసాను. ఒక్క నిమిషం. ఏంటి నెట్ ఉందా? కోటి వ్యూస్, 10 లక్షల లైక్స్ వచ్చే తెలుసా మీకు? కబాలి టీజర్ తర్వాత మీదే హైయెస్ట్. టాలెంట్ ఉంటే బడ్జెట్ అవసరం లేదని మీరు ప్రూవ్ చేశారు సార్. కాదమ్మా, ఖర్చు లేకుండా కర్మలా కాల్చుకోవచ్చు ప్రూవ్ చేశాను. ఇవన్నీ నిజంగా చేసింది మీరే సార్. సీ యు టు సార్. ఎనీవే పోలీసులు డ్రైవర్ పైన ర్యాష్ డ్రైవింగ్ కేసు రిజిస్టర్ చేశారుగా. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. నేను ఇంకేదో అనుకున్నా. ఇంకేదో అంటే డేవిడ్ అని నాకు మావి ఉన్నాడు కదా, వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. నా బాయ్ ఫ్రెండ్ అంటే వాడికి పడదు. నా బాయ్ ఫ్రెండ్ని వాడే చంపేశాడని నా అనుమానం. మేబీ హీ ట్రై టు కిల్ మీ టూ. బట్ ఈ డ్రైవర్ మీ మావయ్య కాదు కదా? అవునా? మీకు ఎలా తెలుసు? మీకు మా మావి తెలుసా? నో, ఐ మీన్ తను మీ మావయ్య అంటే పోలీస్ ఎంక్వైరీలో తెలుసుండేది కదా. అవును కదా. అయితే నేను చావాలని కోరుకునే వాళ్ళు ఎవరో చేసి ఉండాలి. హే క్యాథీ, క్యాథీ నువ్వు చావాలని కోరుకునే వాళ్ళు ఎవరుంటారు? ఎవడో పనికి మాలిన విధవ రాష్క పోనిచ్చాడు, చచ్చాడు. నువ్వు దర్శనం గారు బతికారు, అది చాలు. సో రిలాక్స్ నౌ. జై, వెళ్దామా? యా, టేక్ కేర్, బాయ్ బాయ్, టేక్ కేర్.